ఇంటర్మీడియట్ వన్ బి థర్డ్ యూనిట్ ద స్ట్రైట్ లైన్ సరళ రేఖ తెలుగులో అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ సారీ ఎక్సర్సైజ్ త్రీ ఏలో క్వశ్చన్ నెంబర్ రోమన్ టూలో ఫస్ట్ వన్ ఫైన్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ ఫోర్ సమ్స్ ఇచ్చాడు తల్లి కన్నా ఫోర్ సమ్స్కి స్లోప్ అనేది ఫైన్ ఫైన్ చేయమంటున్నాడు అంటే ఏంటంటే స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ అనమాట టూ పాయింట్స్ కి స్లోప్ ఏ విధంగా ఫైన్ చేస్తారు స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ అనేది ఫైన్ చేసే ముందు తల్లి ఒక విషయం నా ఛానల్ గురించి మీకు చెప్పాలి ఏంటి ఈ సూది అని మాత్రం అనుకోకుండా తల్లి ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇది కొద్దిమందికి స్టార్టింగ్ వీడియో చూసే వాళ్ళకి తెలియకపోయిన వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పడం ఏంటంటే నా ఛానల్లోని ఇంటర్మీడియట్ వన్ ఏ వన్ బి సంబంధించినటువంటి ప్రతి సమ్ కూడా ఎక్సర్సైజ్లో సంబంధించిన ప్రతి సమ్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను కన్నా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో చూద్దాం అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో కూడా మీరు అందరికంటే ముందు చూడగలుగుతారు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత తల్లి నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా సోదిగా ఫీల్ అవ్వను తల్లి ఓకే ఇది విషయం తెలుస్తుందని చెప్పాను ఒక ఇప్పుడు చూస్తే స్లోప్ ఆఫ్ స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ ఏంటి స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్లోప్ పాయింట్కి స్లోప్స్ ఇప్పుడు స్లోప్ని ఎంతో ఇండికేట్ చేస్తారు ముందు దానికన్నా ముందు ఈ టూ పాయింట్స్ ఇక్కడ తీసుకుందాం ఓకే ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ వై టూ ఎం ఈక్వల్స్ టూ వై టూ అంటే ఎంత ఫైవ్ మైనస్ వై వన్ అంటే ఎయిట్ బై ఎక్స్ టూ టెన్ మైనస్ ఎక్స్ వన్ ఎంత ఎక్స్ వన్ మైనస్ త్రీ ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది త్రీ ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ త్రీ ఇది థర్టీ ఓకే ఎమ్ఈక్వల్స్టీ ఎంత వచ్చింది కదా ఎమ్ఈక్వల్స్టీ మనకి ఎంత వచ్చింది స్లోప్ అనేది ఎంత వచ్చింది అనమాట సెకండ్ సమ్ ఇచ్చాడు అది కూడా చూద్దాం ఇది సెకండ్ సమ్ దీనికి కూడా స్లోప్ ఫైంట్ చేయమంటున్నాడు స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ టూ పాయింట్స్ యొక్క స్లోప్ అనేది ఫైన్ చేయడం ఫామ్ లో తెలుసు కదా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ టూ పాయింట్స్ తీసుకుందాం త్రీ కమ ఫోర్ సెవెన్ కమ మైనస్ సిక్స్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇలా తీసుకోవడం వల్ల పైన మనం రాంగ్ చేయకుండా సమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎంఈక్వల్స్ టు వై టూ అంటే ఎంత మైనస్ సిక్స్ మైనస్ ఉంది కదా మైనస్ వై వన్ కదా వై వన్ అంటే ఫోర్ ఓకే బై ఎక్స్ టూ అంటే సెవెన్ మైనస్ ఉంది కదా మైనస్ ఎక్స్ వన్ అంటే త్రీ ఓకేనా ఇప్పుడు చూడండి మైనస్ రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఇప్పుడు యాడ్ చేయాలి యాడ్ చేస్తే టెన్ రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇది చూడండి సెవెన్లోంచి త్రీ లెస్ వేస్తే ఫోర్ టూ టూ జర్ టూ ఫైవ్ జర్ అంటే ఎంత వచ్చింది మైనస్ ఫైవ్ బై టూ అనేది మనకి సెకండ్ సమ్కి ఆన్సర్ ఏంటంటే స్లోపు మైనస్ ఫైవ్ బై టూ ఓకే నెక్స్ట్ సమ్ చూద్దాం ఓకే ఎయిట్ కమో వన్ మైనస్ వన్ కమో సెవెన్ ఇచ్చాడు దీనికి స్లోప్ కట్ ఫ్యాగించమన్నాడు స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ టూ పాయింట్స్కి స్లోపు రాస్తాం ఎందుకంటే స్లోప్ని ఎంతో ఇండికేట్ చేస్తారు కాబట్టి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఓకే దీన్ని వై వన్ మైనస్ వై టూ బై ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది చేసుకొని చూడండి కన్నా ఓకే ఏ ఫామ్లో రాసినా రైటే ఎమ్ ఈక్వల్స్ ఫస్ట్ పాయింట్స్ రాసుకున్నాం ఎయిట్ కామా వన్ మైనస్ వన్ కామ సెవెన్ ఎమ్ ఈక్వల్స్ టు వై టూ సారీ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇలా రాసుకోవడం వల్ల రాంగ్ చేయకుండా రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది వై టూ అంటే సెవెన్ మైనస్ ఉంది కదంటేనే మైనస్ వై వన్ అంటే వన్ x2 అంటే -1 - x1 అంటే 8 6 - 9 3 3 3 2 0 3 3 0 + b -- 2 / 3 ఎంత వచ్చింది థర్డ్ సమ్ కి స్లోప్ ఎంత వచ్చింది కదా फोर्थ సమ్ చూద్దాం కదా ఓకేనా ఓకే - p , q క్యూ కమ మైనస్ పీ పిక్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో ఓకే అవుతుంది అంటాడు అంటే ఇందులో ఏది కూడా జీరో అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నాడు రండి ఇట్లో పీ కమ్మ క్యూలో ఏదో ఒకటి కూడా జీరో అవ్వడానికి ఛాన్స్ లేదు అంటున్నాడు అప్పుడు స్లోఫ్ఐన్ చేయమంటున్నాడు స్లోప్ ఆఫ్ టూ పాయింట్స్ టూ పాయింట్స్ అప్పుడేంటి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వచ్చి అప్పుడు రెండు పాయింట్లు రాస్తే మైనస్ పి కామా క్యూ క్యూ కామా మైనస్ పి అంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఈక్వల్స్ టు వై టూ అంటే ఎంత మైనస్ పి మైనస్ వై వన్ అంటే క్యూ బై ఎక్స్ టూ అంటే క్యూ ఎక్స్ వన్ అంటే మైనస్ పి ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ పి ఓకేనా ఇప్పుడు ఏంటంటే దీన్ని సింప్లిఫై చేయడానికి ఏమీ అవ్వదు కన్నా ఏమైనా చేయాలి అనుకున్నట్టయితే మనం ఒకలా చేయొచ్చు ఎలా అంటే ఇందులో నుంచి ఇందులో నుంచి మైనస్ కామన్ తీద్దాం కామన్ తీస్తే పీ ప్లస్ క్యూ బై ఇది పీప్లస్ క్యూకి త్రా రాయొచ్చు అండ్కి క్యాన్సిల్ చేసాం అనుకోండి వన్ వన్ కదా మైనస్ వన్ బై వన్ డినామినేట్లో వన్ ఉన్నా లేకపోయినా ఒకటే ఎందుకంటే ప్రతి దానికైతే డినామినేట్లో వన్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మైనస్ వన్ అనేది రాయచ్చు కన్నా యామ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చి ఓకేనా కానీ ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్నా మీకు నచ్చితేనే చేయండి కన్నా లేకపోతే డిజ్లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఎందుకు నచ్చలేదో రాయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్